రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య రాష్ట్రంలోకి ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు విదేశీ పెట్టుబడులు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులు జపాన్ కొరియా వంటి దేశాల కంపెనీలు రాక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వందల అరవై ఐదు కోట్ల పెట్టుబడులు డిపిఐఐటి తాజాగా గణాంకాల్లో వెల్లడి గత ఐదేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు కోట్లల్లో ఇట్లా వచ్చినాయట రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలోకి ఏడు వేల మూడు వందల డెబ్బై యొక్క కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చినాయని డిపిఐఐటి అనే ఒక సెంట్రల్ ఏజెన్సీ ప్రయోజ ఒక రిపోర్ట్ ఇచ్చింది అసలు జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి పెట్టుబడిదారులు పారిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి వల్లనే రాష్ట్రానికి ఒక్క రూపాయి పెట్టుబడి రాలేదని ఇదే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎల్లో మీడియా గత ఐదు సంవత్సరాలు చెప్తుంది ఇప్పుడు కూడా చెప్తుండ్రు జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలవడనే విశ్వాసాన్ని పెట్టుబడిదారులకు ఇస్తే తప్ప పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ వ్యాపారం చేయరు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల మంది ప్రజలను పీల్చి పిప్పి చేసి జలగల్లెక్క రక్తం తాగరు ఆ రక్తం దాగే పెట్టుబడులు పెట్టి లాభం పొందే వ్యక్తులు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి చేసి ఆయన చూసి భయపడుతున్నారు భయభ్రాంతులకు గురి అని ఎల్లో మీడియా చెప్తుంది కానీ ఏడు వేల మూడు వందల మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు గడిచిన ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చినాయని ఎఫ్డిఐ ఏదైతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి డీపీ డిపిఐటి తాజా గణాంకాలు వెల్లడించింది ఏం చెప్తారు ఈ గణాంకాలని ఈ గణా గణాంకాలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన గణాంకాలు కాదు లేదా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన గణాంకాలు కాదు బీజేపీ పార్టీ ఇచ్చిన గణాంకాలు కాదు ఈ గణాంకాలు ఒక సెంట్రల్ ఏజెన్సీ ఇచ్చింది ఏడు వేల మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు వచ్చినాయని ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డిని చూసి పారిపోయారు పెట్టుబడిదారులు అని చెప్పి ప్రచారం చేస్తానంటే ఇప్పుడు ఆయన ఏదో తప్పు చేసిండానో ఆయన ఏదో ఉగ్రవాదో తీవ్రవాదో ఆయన చూసే న నరకాసురుడో ఇంకోటో చెప్పి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని పెద్దగా మంచి వ్యక్తిగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం ఇక ఆయన పెద్ద ప్రపంచంలోనే ఇక ఆయనంత ఆయన అంత మంచోడు లేడు ఆయన అంత నీతి నిజాయితీ కలిగినోడు లేడు మొత్తం ఆస్తులు అమ్ముకొని ప్రజలకు సేవ చేస్తాడని చెప్పటం కోసం ఒక ఇద్దరు వ్యక్తులను కంపారిజన్ చేసి ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను హన్నం చేస్తే ఇంకొక వ్యక్తి మంచివాడు అని చూపించడానికి చెప్పా ఇందులో ఏం లేదు ఇది జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మంచోడు కాదు మంచోడు కాదు మంచోడు కాదు ఆయన చూసి భయపడతానంటే అప్పుడు ఎవరు మంచివాళ్ళు వాళ్ళు అవుతారు చంద్రబాబు నాయుడు గారు మంచోడు ఆయన చూసి ఉరికి వస్తారు పెట్టుబడి పెట్టేవాడు ఆయన ప్రజల సంపదని పెద్దగా చేస్తాడు ప్రజల సంపదని వృద్ధి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల సంపదను అంతా గుంజుకుంటాడు అని ఒక ఇంటర్ప్రిటేషన్ ఇద్దరి మధ్య కంపారిజన్ చెప్తున్నాడు వాస్తవంగా జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో దాదాపు కోటి మందికి పైగా జనాభాకి సామాన్య ప్రజలకి అది ఎస్సీ లా ఎస్టీలా బీసీలా మైనార్టీలా పేద అట్టడుగులో అణగారిన వర్గాల నుంచి ఉన్న అగ్రవర్ణాల ఏ పార్టీ ఏ కులము ఏ మతం ఏ జిల్లా ఏ ప్రాంతం పక్కన పెడితే ఒక కోటి మందికి పైగా మహిళలు రైతులు వికలాంగులు వితంతువులు వృద్ధులు రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల వాళ్ళ అకౌంట్లలో ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లలో జమ అయినా ప్రభుత్వానికి సంబంధించిన సంపద ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఇది చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఎప్పుడు కూడా రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు సామాన్య ప్రజలు అట్టడుగున ఉన్న ప్రజలు జీరో లెవెల్లో ఉన్న ప్రజలు అకౌంట్లలో డబ్బులు పడలే ఇప్పుడు వాళ్ళు చూడాల ప్రభుత్వం డబ్బులు ఇది ఎక్కడ హైలైట్ అయ్యద్దు అని చెప్పి పేద ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క ఆర్థిక స్వలంబన పెంచిండు జగన్మోహన్ రెడ్డి కాబట్టి దాన్ని సరిపేసే ప్రయత్నం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్ల పెట్టుబడి రాట్ల మీరున్నది బడాబాబుల కోసం మీరున్నది పెట్టుబడిదారుల కోసం మీరున్నది ఎవరైతే లాభాల కోసం వ్యాపారం చేసే పెట్టుబడిదారులను తీసుకొచ్చేట పెట్టి ప్రజల నెత్తిన రుద్దే కార్యక్రమం మీరు చేస్తే మీరు చేసే ప్రయత్నం చేస్తుంటే దాన్ని పెద్దగా చేసి ఎల్లో మీడియా ఇక చంద్రబాబు నాయుడు గారంతా ఈరుడు లేడు సూర్యుడు లేడు పెట్టుబడిది చేంజ్ చేయాలా పెట్టుబడులు తెచ్చి ప్రజల నెత్తం రుద్దాల వాడు పెట్టుబడి పెడితే రూపాయి పెడితే రెండు రూపాయల లాభం కోసం చూస్తారు తప్ప వాళ్ళకి మానవతా దృక్పథం ఉంటుందా ప్రభుత్వానికి ఉంటుంది మానవతా దృక్పథం ప్రభుత్వం నిజంగా చేయాలనుకుంటే రెండు లక్షల డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయలు ఏ ఐదు సంవత్సరాలు మీరు కూడా ఏ అట్లా డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద ప్రజల అకౌంట్లోకి అయితే అది ఆర్థిక స్వలంబన ఎవన్నో తీసుకొచ్చి వేల కోట్లు పెట్టుబడి పెట్టించి వేల ఎకరాలు ప్రభుత్వ భూమిని వాళ్ళకి కట్టబెట్టి ప్రభు ప్రభుత్వానికి సంబంధించిన నీళ్లు కరెంటు వాళ్ళు కట్టబెట్టి నువ్వు వ్యాపారం చేయి మా ప్రజల పైన పన్నులేయి మా ప్రజలను వేధించు మా ప్రజల దగ్గర లాభాలు గుంజు పిండుకో నువ్వు ఎంత సాధ్యమైతే అంత పిండుకో అని చెప్పేది ప్రజల సంపద సృష్ట్యా లేదు ప్రజలకే అకౌంట్లలో డబ్బులు వేసి మీరు పనులు చేసుకోండి మీరు బతకండి అంటే అదే అది సంపద సృష్ట్యా ఇది ఎల్లో మీడియా ఇంటర్ప్రిటేషన్ ఇట్లా ఉందన్నమాట ఏదో జగన్మోహన్ రెడ్డి మంచివాడు కాదు పెట్టుబడులు రాలేదంటే చంద్రబాబు నాయుడు గారు మంచివాడు పెట్టుబడులు ఆయన ఇంత దరిద్ర వ్యవస్థ పెట్టుబడులు ఎవడో తీసుకొచ్చే లాభాల కోసం పెట్టుబడి పెట్టేవాడు కోసం తప్పనబడి వాళ్ళ కాళ్ళు పట్టుకొని వాళ్ళ ఇల్లు పట్టుకొని వాళ్ళ చేతులు పట్టుకొని తీసుకొచ్చే దరిద్రమైన వ్యవస్థ ఎందుకు ఇక్కడున్న యువతని ఇక్కడున్న ఉపాధి కల్పించి ఇక్కడున్న యువతకి స్కిల్ డెవలప్ చేసి వీళ్ళనే ఇండస్ట్రీస్ చేసి వీళ్ళనే పారిశ్రామికవేత్తలు చేసి దాన్ని సంపద సృష్టి అంటారు మీ దేశ అంతా ఎవ బట్ట రావాలా దాంట్లో వాటాలు షేర్లు కలవాలా వాళ్ళ వ్యాపారాలలో లాభాలు పొందాలా ఆ లాభాల్లో మీకు వాటాలు రావాలా ఈ ద ఈ దేశ తప్ప పేద ప్రజల గురించి దేశ లేదు అనేది విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో గడిచిన ఐదు సంవత్సరాల్లో ఏమి జరిగింది అనే నిజాన్ని సాక్షి పేపరు ఒక వార్తని రిపోర్ట్ చేసి